ఒకప్పుడు పన్ను వసూలు చేయువారు మరియు పాపులను అందరును యేసు మాటలు వినాలని ఆయన చుట్టూ గుమ్ముగూడిరి. అయితే పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను సనుగుచుండిరి. ఇతడు పాపులను చెంత చేర్చుకుని వారితో పాటు తినుచుండును అనిరి. అప్పుడు యేసు వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఎవనికైనను 100 గొర్రెలు ఉండెననుకునుడి, వాటిలో ఒకటి పోగొట్టుకుపోయినచో అతడు 99 ఊరి వెలుపట వదిలి పోగొట్టుకుపోయి తన గొర్రె దొరుకునంత వరకు వెదుగుటకు వెళ్ళడా? అది దొరికినప్పుడు అతడు సంతోషముతో దానిని భుజముపై వేసుకుని ఇంటికి వెళ్ళి తన స్నేహితులను తన పొరుగువారిని కూర్చి నాతో పాటు సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నా గొర్రె దొరికినని చెప్పెను. అదే మాదిరిగా మారు మనస్సు పొందనక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనస్సు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అనెను. లేదా ఒక ఆమెకు 10 నాణములు ఉండనవి అనుకునుడి, వాటిలో ఒకటి పోగొట్టుకుపోయినచో ఆమె దీపమును వెలిగించి తన ఇంటిని ఊడ్చి అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెదగదా? అది దొరికినప్పుడు ఆమె తన స్నేహితులను పొరుగువారిని కూర్చి వారితో నాతో పాటు సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నా నాణెము దొరికినది అని చెప్పునుగదా. అదే విధముగా దేవుని దూతల ముందు ఒక మారు మనస్సు పొందిన పాపి విషయమై సంతోషించెదరు అని నేను చెప్పుచున్నాను అనెను. మరియు యేసు ఇలాగున చెప్పసాగెను. ఒక మనిషికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తన తండ్రితో ఇలాగునెను, నాయనా, ఆస్తిలో నాకు రావలసిన భాగము ఇమ్ము అనెను. గనుక అతడు తన జీవనాధారమును వారిరువురికి పంచిపెట్టెను. కొద్ది రోజులలోనే చిన్న కుమారుడు తన భాగపు ఆస్తి ప్రోగు చేసుకుని దూరదేశమునకు వెళ్లి తన ఇష్టానుసారముగా జీవింపసాగి తన ఆస్తినంతయును పాడు చేసుకొనెను. అది అంతయు ఖర్చైన తర్వాత ఆ దేశములో గొప్ప కరువు ఏర్పడెను. గనుక ఇబ్బంది పడసాగెను. అందువలన అతడు వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత పనిచేయుటకై చేరగా అతడు వానిని తన పొలములలో పందులను మేపుటకై పంపెను. అతడు పందులు మేయుచున్న పొట్టుతో తన ఆకలి తీర్చుకొనదలచెను. గాని ఎవరూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఎప్పుడైతే తన తండ్రి యొద్ద పనిచేయుచున్న వారికి సమృద్ధిగా ఆహారము ఉన్నదన్న విషయము తలంపునకు వచ్చిందో అప్పుడు తాను నేనిక్కడ ఆకలితో చచ్చిపోతున్నాననిపించి నేను పయనమై నా తండ్రి యొద్దకు మరలా వెళ్లి ఇలాగున చెప్పెదను, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ పట్లను పాపము చేసియున్నాను. నేను ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నీ యొద్ద పనిచేయుచున్న వారిలో ఒకనిగా నన్ను ఎంచుకొనుమని చెప్పెదను అని తలంచుచు లేచి అతని తండ్రి యొద్దకు వెళ్ళెను. అయితే అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే అతని తండ్రి వానిని చూచి జాలిపడి పరుగున తన కుమారుని యొద్దకు వెళ్ళి కౌగిలించుకుని వానిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు ఇలాగుననెను, నాయనా, నేను పరలోకమునకును నీకును వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాను. ఇక మీదట నీకు కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అనెను. అయితే అతని తండ్రి తన దాసులతో ఇలాగున చెప్పెను, త్వరగా మంచి పై వస్త్రములు తెచ్చి ఇతనికి ధరింపజేయుడి. ఇతని వ్రేలికి ఉంగరము, కాళ్లకు పాదరక్షలు తొడిగించుడి. మనం కొవ్విన దూడను తెచ్చి విందు చేసుకుని సంబరపడుదము. ఈ నా కుమారుడు చచ్చిన వాని వలె మరువబడి ఉండి మరలా బ్రతికి వచ్చిన వాని వలనాయను. కనబడకుండా వెళ్లిపోయినవాడు తిరిగి కనబడెను అనెను. గనుక వారు సంబరపడసాగిరి. ఇది ఇలాగున జరుగుచున్నప్పుడు పెద్ద కుమారుడు పొలములో నుండెను. అతడు ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు సంగీత నాట్యముల సవ్వడి వినెను. గనుక వారి దాసులలో ఒకని పిలిచి ఇక్కడ ఏమి జరుగుచున్నది అని వానిని అడిగెను. అందుకు అతడు, నీ తమ్ముడు తిరిగి వచ్చి ఉన్నాడని బదులు చెప్పి అందువలన నీ తండ్రి తన యొద్దకు సురక్షితముగాను క్షేమముగాను వచ్చినందులకై గొప్పగా కొవ్విన దూడను తెచ్చి విందు చేయుచున్నాడు అనెను. వాని అన్న కోపగించి ఇంటిలోనికి వెలుటకు నిరాకరించెను. గనుక అతని తండ్రి వెలుపటికి వచ్చి బ్రతిమాలు కొనెను. అయితే అతడు తన తండ్రికి ఇలాగున బదులు చెప్పెను,
చూడు, ఇన్ని సంవత్సరములుగా నీకు దాస్యము చేయుచున్నాను, నీ ఆజ్ఞలను మీరలేదు. అయినా నీవు నా స్నేహితులతో కలిసి సంతోషించుటకు ఒక చిన్న మేకనైనా ఇవ్వలేదు. కాని ఎవడైతే ఆస్తిని వేశ్యలకై పాడు చేసి ఇంటికి వచ్చినప్పుడు గొప్పగా కొవ్విన దూడను తెచ్చి విందు చేయుచున్నావు అనెను. అందుకు ఆ తండ్రి, చూడు నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, మరియు నాకున్నదంతయు నీదే. కాని మనం ఉత్సహించి సంతోషపడవలెను, ఎందుకనగా ఈ నీ తమ్ముడు చచ్చి మరలా బ్రతికిన వాని వలనాయను. అతడు పోగొట్టబడి మరలా కనబడెను,